దిస్ ఇస్ కవిత విత్ ఏ డిఫరెన్స్. ఒకవైపు మాస్కులు మరోవైపు లాక్డౌన్ ఇంతకాలం కరోనా సమయంలో మనల్ని రక్షిస్తూ వచ్చాయి. ఇప్పుడు కాలుష్యం బారిన పడకుండా కూడా మనల్ని మాస్కులు మరోవైపు లాక్డౌనే రక్షిస్తూ వస్తున్నాయి, అవే మనకు దిక్కవుతున్నాయి అంటూ సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఢిల్లీలో పెరిగిపోతున్నటువంటి కాలుష్యానికి ఇంట్లో కూర్చొని కూడా మాస్కులను ధరించాల్సినటువంటి అవసరం ఏర్పడింది. రోజు రోజుకు పెరిగిపోతున్న కాలుష్యాన్ని అరికట్టడానికి ఢిల్లీలో 2 రోజుల లాక్డౌన్ పెడితే సరిపోతుందా అంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని అలాగే కేంద్రాన్ని కూడా ప్రశ్నించింది సుప్రీంకోర్టు. చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని బెంచ్ ఈ దిశగా తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి కోరింది. ఎట్ ద సేమ్ టైం ప్రతిసారి రైతులు తమ పంటని కాల్చడం వల్ల ఏర్పడేటువంటి కాలుష్యం గురించే మాట్లాడుతున్నారు. రైతుల గురించి మాట్లాడడం కొత్త ఫ్యాషన్ గా మారింది, వాళ్ళని నిందించడం అనేదే ఫ్యాషన్ గా మారిపోయింది. అంతకు మించి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అయితే లాంగ్ టర్మ్ లో తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి, ఎమర్జెన్సీ ప్లాన్ గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కేంద్రం 2-3 రోజుల్లో దానికి సంబంధించి చర్యలు కూడా తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఇందులో ఇంటర్వ్యూ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఢిల్లీ గవర్నమెంట్ అయితే ఇప్పటికిప్పుడు స్కూల్స్ అనేది కూడా స్టార్ట్ చేసింది కాబట్టి ఒకవైపు కరోనా పాండమిక్ అనేది కనిపిస్తుంది, ఒకవైపు కాలుష్యం ఉంది, మరోవైపు డెంగ్యూ అనేది ఉంది కాబట్టి చిన్న పిల్లలు ఎక్కువగా సఫర్ అవుతున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇంట్లో కూర్చొని మాస్కుల్ని కూడా ధరించాల్సినటువంటి అగత్యం ఏర్పడింది. ప్రస్తుతం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఢిల్లీలో 500గా కనిపిస్తోంది. దాన్ని 200 తగ్గించడం అంటే కనీసం మినిమం 300 మెయింటైన్ చేయాలంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? కేంద్రం ఎమర్జెన్సీ ప్లాన్ ని ప్రిపేర్ చేయాల్సిందిగా సుప్రీంకోర్టు అయితే కోరింది. ప్రజలు ఎలా బతకాలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలి, అందుకు తగ్గట్టుగా మార్గదర్శకాల్ని ఎట్ ద సేమ్ టైం ఒక ప్లాన్ ని కూడా రూపొందించాలంటూ కేంద్రం చెప్పింది. 2-3 రోజులనే దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి. వీలైతే లాక్డౌన్ దిశగా వెళ్లాల్సినటువంటి అవసరం ఉందా? ఢిల్లీలో 2 రోజుల లాక్డౌన్ పెడితే సరిపోతుందా అంటూ సుప్రీంకోర్టు కూడా ఆ దిశగా అడుగులు వేయాలంటూ ఆలోచించింది. మామూలుగా అయితే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 0 నుంచి 50 వరకు చూసుకుంటే మంచిగా ఉంటుంది, గుడ్ అనేది చెప్తూ ఉంటారు. అలాగే 51 నుంచి 100 వరకు చూసుకుంటే సాటిస్ఫాక్టరీ లెవెల్ అంటారు. 100 నుంచి 200 వరకు అయితే మోడరేట్ లెవెల్, 200 నుంచి 300 లెవెల్ అయితే పూర్ అంటుంటారు. అలాగే 300 నుంచి 400 అయితే వెరీ పూర్ లెవెల్ చెప్తారు. అలాగే 400 నుంచి 500 అయితే సివియర్ లెవెల్. ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధి అనేది సివియర్ లెవెల్లో కనిపిస్తోంది, ఆల్మోస్ట్ 500 వరకు కనిపిస్తోంది. ఈ రోజు ఉదయం అయితే 500ని టచ్ అయ్యేటువంటి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కనిపించింది కాబట్టి దాన్ని సాధ్యమైనంత తొందరగా తగ్గించడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల గురించి సుప్రీంకోర్టు స్వయంగా ఇంటర్వ్యూ అయింది.